ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಸದಾ ನಿಂಬ ವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾದಿವಾಸಾತ್ ಸುಧಾಸ್ರಾವಿನಂ ದಿಕ್ತಮಪ್ಯಪ್ರಿಯಂತಂ ತರುಂ ಕಲ್ಪ ವೃಕ್ಷಾಧಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ ಸಾಯಿನಾಥ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಸಾಯಿ ಜ್ಯೋತಿಷ್ಯವಾಣಿ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಶುಭಸ್ವಾಗತಂ. ಮುಖ್ಯಂಗಾ ಈ ವಾರಂ అనగా ఇప్పటివరకు వారం గ్రహ ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతము ఈ నెల పౌర్ణమి వరకు అంటే ఫిబ్రవరి 16వ తారీఖు వరకు రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న కారణంగా ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు లగ్నాతు ద్వితీయంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో కార్యదీక్ష పట్టుదల అధికమవుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న పనిని సకాలంలో చేయడంలో వీరికి వీరే సాటి అన్న ప్రశంసలు అందుకోవడం కూడా జరుగుతుంది. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన విషయాలలో వాదోపవాదనలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది. భాగ్యస్థానంలో కుజుడు మరియు శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆర్థికంగా రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అదేవిధంగా శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు అత్యధిక శ్రమ వల్ల ఉన్నతమైన ఉద్యోగ లాభాన్ని, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశాన్ని పొందవచ్చు. రాజ్యస్థానంలో రవి, బుధుడు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా రాజకీయ నాయకులకు ఇది పదవి యోగ కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రవి బుధుల కలయిక వల్ల బుధాదితి యోగ ఫలితాన్ని అంటే నూతన వ్యాపార ప్రయత్నాలకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ప్రతి ఒక్కరూ అనుకున్న పనులు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలన్నీ ఈ పక్షం లోపల అంటే ఈ పౌర్ణమ లోపల సకాలంలో సఫలీకృతమవుతాయి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా చంద్రుడు ఈ యొక్క పక్షం మధ్యకాలంలో వేయస్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన పనుల విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తప్పక ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల యోగప్రదమైనప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేది దేవతైన గణపతిని ఆరాధించడము లేదా బుధవారం నాడు గణపతిని గరికతో ఆరాధించడం కనుక చేసినట్లయితే సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.